రేవంత్ రెడ్డి వచ్చేది కాదు ఇచ్చేది కాదు, గుట్టకు తాడు కడదాం పోతే తాడు పోతుంది వస్తే గుట్ట వస్తుంది. ఒడ్డెక్కేదాక ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప లాగా ఇవాళ సంవత్సర కాలంగా ఆనాడు ఏం మాటలు చెప్పిండో, ఇవాళ సంవత్సర కాలంలో ఏమి అనుభవమైందో ఎవరు చెప్పని అవసరం లేకుండానే ఆనాటి రేవంత్ రెడ్డి మాటలని ఈనాటి మాటలని చేతలని సెల్ ఫోన్లలో బేరీజ్ వేసుకొని చూస్తున్న విషయం అందరి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది. వక్తలందరూ కూడా ఆ మాట చెప్పారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు కాకపోతున్నాయి కానీ మమ్మల్ని సల్లగా బతకనిస్తే చాలంటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం నెట్టివేయబడ్డది. ఇవాళ చూస్తూ ఉన్నాం గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో పనులు చేస్తే గ్రామాలలో మండలాలలో జిల్లా పరిషత్తులు పనిచేస్తే ఇవాళ సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది బిల్లులు రాక ప్రభుత్వం మీద ఉత్తర్వులు రాసిపెట్టి సర్పంచులు చేసిన వాళ్ళు, ఎంపీటీసీలు చేసిన వాళ్ళు, ఉప సర్పంచులు చేసిన వాళ్ళు 50 మంది చనిపోయిందంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద ఏం బాగుందో మనకు అర్థం కావాలి. ఆటో డ్రైవర్లు వాళ్ళు కొన్న నాలుగు మందేస్తే ఉన్న నాలుగు వేలట్టుగా 12,000 రూపాయలు దేవుడు అడుగు, కానీ ఇవాళ 50 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ప్రభుత్వం అంటే ఇల్లు కట్టిస్తుందని, ప్రభుత్వం వస్తే ప్రభుత్వం అంటే సమస్యలు తీరుస్తాయని చెప్పి భావిస్తారు, కానీ ఇల్లు కట్టించిన దేవుడు అడుగు హైదరాబాద్ సంవత్సర కాలంగా ఇంత డ్రామా చేసినా మీరు చూసినారు. కంటి మీద కొనుక్కోలేదు బస్తీలలో ఉన్నవాళ్ళు చెరువుల పక్కపండి నివసించే వాళ్ళకు కంటి మీద కొనుక్కోలేకుండా చేసిండు. ఏ బస్తీలో ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో ఎప్పుడు ఇల్లు కొనగొడతామని చెప్పి బిక్కు బిక్కుమంటూ బతికేటువంటి ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉండి భారతీయ జనతా పార్టీ ధైర్యాన్నిచ్చి కాపాడుకున్న విషయం మీకు తెలుసు. అనేక బస్తీలలో ఇల్లు కొనగొట్టబడితే ఇవాళ అక్కడ కూడా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, బ్లడ్ ప్రెషర్తో దవాఖాన్లో చేరిన వాళ్ళు, కూకడిపల్లిలో మాత్రం బుచ్చమ్మనేటువంటి మహిళ సూసైడ్ చేసుకొని నోటు పెట్టి చచ్చిపోయిన చేస్తే మనకి ఈ హైదరాబాద్ మీద చూసాం. కేసీఆర్ మాట్లాడి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈ రోజు ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. పెద్దోళ్ళు చెప్పారు నకలు మారనీకెళ్ళి ఏవి కొంచెం అక్కలు రహనా చాయి అని. అందుకే కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్కి రెడ్డి ఈటల రాజేందర్కి నేను చెప్తున్నా మీరు మారుండయ్యా, మీరు ఆలోచన చేయండి. ఆ దొంగల సోపతి పట్టిర్రంటే మీరు కూడా దొంగల బండి ఎత్తారు, మీరు కూడా అటే పోతారు. ఈ దొంగల బండితో మీరు చేరిందంటే అంతో ఇంతో మీకున్న గౌరవం కూడా లేకుండా పోతారు. అందుకే ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, రైతు రుణమాఫీ, రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాల్లో లేచిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, మీ రాష్ట్రాలలో కావచ్చు, 1 సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం. మా చరిత్ర ఇది, నికార్సైన లెక్క ఇది. మా ఆర్టీ ఒక్క నల్గొండ జిల్లాలో మా ఎంకన్న చిట్టి రాసిస్తున్నాడు 2,004 కోట్ల రూపాయలు ఒక్క నల్గొండలోనే రుణమాఫీ జరిగిందని. ఒక్క నల్గొండ ఉమ్మడి జిల్లాలో 2,000 కొత్త నల్గొండ జిల్లాలనే 2,004 కోట్ల రూపాయలు మీ ఒక్క జిల్లాలనే రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పి వెంకన్న లెక్కలు అందిస్తున్నాడు. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి మిత్రులారా. ఆ మోడీకి నడ్డాకు కనీసము జ్ఞానోదయం కలగని అని మన ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇదే కాదు,
ఉచిత కరెంటు ఇళ్లకు అన్నం, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికని ఆనాడు 9 గంటలు ఇస్తానని రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అన్నారు. కానీ అది తప్పని నిరూపించి రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉచిత కరెంటు పేటెంట్ ఎవరిదయా? మనది కాదా? మనం కాదా? ఈ దేశంలో కనిపెట్టింది మన కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇందిరమ్మ రాజ్యము ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, కరెంటు బిల్లులను మాఫీ చేయాలని మొదటి సంతకంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో 1200 కోట్ల రూపాయలతో పాటు రైతుల మీద ఉన్న వేలాది విద్యుత్తు చౌర్యం కేసులను ఒక్క కలం పోటుతోనే ఎత్తేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ ఆదర్శంగా తీసుకొని 24 గంటలు ఇచ్చిన ప్రభుత్వం ఈనాడు ఇళ్లలో కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి పేదవాళ్ళకని, 50 లక్షల కుటుంబాలకు ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు ఇస్తున్న మాట వాస్తవం కాదు కాదా? ఇవాళ ఆడబిడ్డలకు 1200 రూపాయలు సిలిండర్ అయింది. రూపాయి జమ చేసి మా అక్కలు జమ చేసుకుంటే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు. మోడీ ఎత్తుకపోతున్నాడు ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేస్తే సోనియామ్మ చెప్పింది 500కే నువ్వు ఇయ్యాని. ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న శాఖ మీ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్వహిస్తలేరా? ఆడబిడ్డలకు 500 సిలిండర్ మా తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు మేము 2 లక్షల రూపాయలతో మొదలు పెడితే చంద్రశేఖరరావు గారు వచ్చి దాన్ని నిర్వీర్యం చేశారు.